प्रामिनेंटली जो फोकस मन आंध्र राष्ट्र मीद उंटुंदि नेचुरल गा कानी जातीय स्थायिलोने ఒక హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఎక్కడైనా సరే దేవాలయాలకు ఎటువంటి సమస్య వస్తే ఒక ఫోన్ కాల్ తో స్పందించే విధంగా న్యాయపరంగా గాని చట్టపరంగా గాని ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కూడా ఒక ఎపొలిటికల్ అంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న సంస్థలన్నీ అందర్నీ కూడా క్రోడీకరించి ఒక సేనలాగా చేయాలి అని చెప్పి అనుకున్నాం దానికి పేరు కూడా శంకరాచార్య గారు ఈ పేరు చెప్పడం జరిగింది ఆ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి అన్నారు ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్తున్నాను సనాతన స్వదేశీ సేన అనే సంస్థ స్థాపించి దాని పేపర్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఆ సంస్థకి సేనాపతిగా నేను ఉంటాను ఇంకా స్వామీజీ కులపతిగా ఉంటూ ఆర్గనైజేషన్ ని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే అల్టిమేట్ గా గ్రామ స్థాయిలో కూడా ఎందుకంటే దేవాలయం లేని గ్రామం లేదు అంతగని ప్రతి గ్రామాలయంలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయంలో అలాగే ప్రసిద్ధి చెందిన ఏ దేవాలయానికి కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోసం పార్టీలకు అతీతంగా ఈ సంస్థని ఈ రోజు చెప్పడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు ఎంత ప్రశస్తమైన రోజు అంటే యాదృచ్ఛికంగా మనం కావాలని అనుకున్నది కాదు 127 సంవత్సరాల క్రితం షికాగోలో స్వామి వివేకానంద గారు ప్రసంగించిన రోజు అలాగే సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా సత్యాగ్రహం అనే కాన్సెప్ట్ తో ఆయన సత్యాగ్రహం ద్వారా నిరసన తెలిపిన రోజు కూడా ఇదే రోజు కావటం ఆ రోజు నాడే మనం ఈ సనాతన స్వదేశీ సేన అనే సంస్థని మన హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం కాపాడుకోవడానికి స్థాపించాలని చెప్పి అనుకుంటాం డెఫినెట్ గా దీనికి కూడా ఈ సంస్థకు కూడా పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా సంపూర్ణ మద్దతు సంపూర్ణ సహకారం అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గాని పవన్ కళ్యాణ్ గారు అందరి సహకారంతో అన్ని పార్టీల సభ్యులు కూడా హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు అందరూ కూడా ఇందులో సభ్యులుగా ముఖ్యంగా మహిళా సభ్యత్వాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాం ఎందుకంటే గుడికి వెళ్ళేది కూడా ఎక్కువగా మహిళల పర్సంటేజ్ ఎక్కువ ఇంట్లో దీపం పెట్టేది కూడా మహిళలే ఇంటికి దీపం కూడా వెళ్ళాలి అంటారు అటువంటి మహిళలందరూ కూడా ఎక్కువగా ఈ సంస్థలో ఈ సనాతన స్వదేశీ సేనలో భాగం కావాలని మహిళా సైనికులే పురుష సైనికులకన్నా ఇందులో ఎక్కువ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతగా మద్దతు ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చూసాను ఇందాక సోషల్ మీడియాలో మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు చూశాను అంటే ఈయన ఒక్కరే కాదు ఇంకా చాలా మంది అడిగారు కదా ఇంతకుముందు మరి దీనికి స్పందన స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నాం అంటే ఆయన సీనియర్ మంత్రి కాబట్టి ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న ఆయన ఎందుకు అంటున్నారంటే నేను అనుకున్నదే నేను ఎప్పుడూ కూడా మా పార్టీ లైన్ కానీ మా ప్రభుత్వ లైన్ కానీ నేను వ్యతిరేకించలేదు కొన్ని కొన్ని సమస్యల వలన ప్రజలు ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు చెప్పాను ఇదే మాట నేను చాలాసార్లు చెప్పా అయినా సరే అర్థం చేసుకోకుండా కొద్దిమంది మంత్రులు పదే పదే అదే మాట ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రముఖంగా నేను ప్రస్తావించింది మా ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదు అన్న ఉద్దేశంలో మనం మాటిచ్చాం అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చాం మనం ఇల్లు కట్టుకుని డిమానిస్ట్రేట్ చేసాం ఇప్పుడు మనమే రాజధానిని వేరే కారణాల చేత మారిస్తే మంచిది కాదు అమరావతి అనేది అన్ని రకాలుగా అనువైన ప్రదేశం రాష్ట్రం మొత్తంలో నడిబొడ్డున ఉన్న అమరావతి కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతిని మారిస్తే అన్ని రకాలుగా కూడా మన కల్చర్ కూడా డిస్టర్బ్ అవుతుంది మన కల్చరల్ ఫ్యాబ్రిక్ కూడా డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంలో నేను
ఎందుకంటే అది మా పార్టీ నిర్ణయం కాదు అమరావతి రాజధానిగా ఉండాలన్నది మా పార్టీ నిర్ణయం మా ప్రభుత్వ నిర్ణయం అమరావతిని మార్చడం కానీ ఈ ప్రభుత్వ నిర్ణయం వలన రేపు భవిష్యత్తులో పార్టీ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంలో నేను చాలా స్పష్టంగా అమరావతి కోసమే నేను అమరావతిలోనే ఇది ఉండాలి అక్కడ అమరావతి రైతుల సంక్షేమం దృష్ట్యా గాని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని గాని అలాగే భవిష్యత్తులో మా పార్టీ కూడా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నేను చెప్పడం జరిగింది కానీ ఇది అర్థం చేసుకోకుండా చాలా మంది గతంలో మా మంత్రులు గాని ఇంకా చాలా మంది దమ్ముంటే రాజీనామా చేయి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సరే ఈ రోజు టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా అయ్యా అమరావతి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను కూడా ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఎస్క గాని ఇంకోటి గాని మీరు ఇమిడియట్ గా రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో సరే మీరు రియాక్ట్ అవ్వలేదు తొందరగా ఎంత తొందరగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఫైన్ బట్ మీ మంత్రులు చాలా మంది ఇదే మాట అంటున్నారు కాబట్టి నా సమాధానం ఏంటంటే దీన్ని ఒక మ్యాండేట్ గా తీసుకుందాం ఒకవేళ మీరు నేను రాజీనామా చేస్తే అమరావతి గురించే చేస్తాను నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతి రాజధానిగా ఉంటుంది అని మీరు స్టాంప్ పేపర్ మీద రాసి ప్రమాణం చేస్తే గనక మీరు మీ పక్కన ఉన్న ఈ కుహన మంత్రులు కాదు గడియ గడికి మాటలు మార్చే మంత్రులు కాదు ఒకవేళ మీరు yes we will take it as the mandate of the people నువ్వు అమరావతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు రాజీనామా చేసి నర్సాపురం నుంచి మళ్ళీ తిరిగి ఎంపీగా ఎన్నికైతే అప్పటి వరకు ఇది పెండింగ్ పెడతాను పెట్టి ఆ తర్వాత నువ్వు నెగ్గితే గనక అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి మీరు రాసిస్తానంటే చెప్పండి అయ్యా బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడిన ఇంకో రాజు గారు ఇంకెవరో 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 అందరికీ కూడా చెప్తున్నాను అక్కడ అవంతి గారు అందరికీ చెప్తున్నా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఆయన్ని ఒప్పించండి ఇది మ్యాండేట్ నర్సాపురంలో నేను తిరిగి ఎన్నికైతే అమరావతి గురించి నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను అమరావతి రాజధానిగా ఆయన ఒకే ఒక్క రాజధానిగా కోర్టు అక్కడే ఉంటుంది కౌన్సిల్ అక్కడే ఉంటుంది అసెంబ్లీ అక్కడే ఉంటుంది రాజభవన్ అక్కడే ఉంటుంది సెక్రటేరియట్ అక్కడే ఉంటుంది ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది గతంలో ఏదైతే అనుకున్నామో అదే అమరావతి రాజధానిగా ఉంటుంది అని మీరు నాకు ప్రజల మధ్యన మాటిచ్చి ఒక పేపర్ మీద మీరు రాసిస్తే నేను సిద్ధంగా ఉన్నాను అయ్యా మంత్రులు మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోండి ఎందుకంటే చాలా సమాధానం ఓకే ఇంకేం స్పష్టంగా చెప్తారా ఎంత క్లియర్గా చెప్పారు కదా నేను బాలినేని గారికి ఇతర మంత్రులకి చెప్పేది దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్పండి నేను మీ అందరికన్నా ముఖ్యమంత్రి గారిని ఎక్కువ అభిమానించే వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను మనం ఈ దేశం వలన ప్రజలకు దూరం అవుతాము మంచి దేశం కాదు అని నేను పదే పదే చెప్పడం జరిగింది కానీ మీరు మాట్లాడితే నేనేదో మీరేదో పార్టీని బాగు చేసేవాళ్ళలాగా నేనేదో అన్యాయం చేసేవాళ్ళలాగా మీరు అపోహపడుతున్నారు మంచి చెడు ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎప్పుడూ కూడా మందు అనేది చేదుగానే ఉంటుంది తీగ ఉండేదేది మందు కాదు సో కాబట్టి ఇప్పుడు కష్టం అనిపించినా నేను పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడా కాదు అని మీరు అనుకుంటే yes we will take it as a referendum నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతి ఒకటే సింగిల్ రాజధానిగా ఉంటుంది అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారితో మా ముఖ్యమంత్రి గారితో మన ముఖ్యమంత్రి గారితో మీరు వాగ్దానం చేస్తే yes నేను రెడీ